చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరిని కలిశానయ్యా చాలా సంతోషం బట్ ఇటువంటి అకేషన్ కు కలుస్తా అనుకోలేదు ఇది మంచి అకేషన్ కంట్రోవర్షియల్ లొకేషన్ అనేది నాకు తెలియదు గానీ భారత పౌరుడగా భారతదేశంలో పుట్టిన బిడ్డగా ఒక హిందూగా మనసు ఆవేదన పడితే ఆ ఆవేదన తెలియజేయడానికి మిమ్మల్ని అందరిని పిలిపించాను షిరిడి సాయిబాబా దేవుడు కాదు అని చెప్పినటువంటి మఠాధిపతి శంకరాచార్య వారి పేరు మళ్ళీ చెప్తానులేండి ఇది ఒకసారి చూసుకోండి శంకరాచార్య షిరిడి సాయినాథుడు దేవుడు కాదు అని చెప్పినటువంటి ఏదో ఒక పీఠాధిపతి శంకరాచార్య గారు వారి పేరు శంకర శంకరాచార్యులు అనుకుంటారు మళ్ళా శంకరాచార్య స్వామి షిరిడి సాయినాథుడు దేవుడు కాదు అని చెప్పినటువంటి ఒక పీఠాధిపతి ప్రస్తుతం అదే ఊర్లో ఉన్నట్టు తెలియదు శంకరాచార్య స్వామి వారు ఆయన పాదాలకు నేను నిజంగా నమస్కరిస్తున్నాను ఆయన ఫోటో చూస్తే వయోవృద్ధుడు ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వృద్ధుడు ఆయన చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది ఆయనకు నిజంగా దండం పెడుతూ ఆయన ఇచ్చినటువంటి మ్యాటర్ను చదివి చాలా బాధ కలిగింది ఇప్పుడు అమెరికా వాళ్ళు జీసస్ అంటారు ముస్లిం సోదరులు అల్లాను ప్రార్థిస్తారు నేను పర్సనల్గా ఎత్తుకుంటే అల్లాను ప్రార్థిస్తాను జీసస్ను ప్రార్థిస్తాను మా ఇంట్లో కూడా ప్రార్థిస్తాను చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకోవచ్చు ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు కానీ ఎదుటి వాళ్ళ కులాన్ని ఎదుటి వాళ్ళ మతాన్ని ఏది మాట్లాడే హక్కు ఎవరికీ లేదు మరి అంత పెద్ద ఆయన పీఠాధిపతిగా ఉండి షిరిడి సాయినాథుని గురించి మాట్లాడంటే చాలా మనసు కష్టంతో నేను బాబా భక్తుండిగా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు నాకు 85-86 1980 సంవత్సరం నుంచి బాబాని గురించి తెలుసుకున్నాను ఆ గుడికి వెళ్ళాను నాకు ఎన్నో నిదర్శనాలు జరిగాయి అక్కడికి పోయి బాబా దగ్గర ఏడ్చుకున్న సంఘటనలు ఉన్నాయి ఎన్నో ఎంతో ఎన్నో అసలు చెప్పుకోలేనటువంటి సంఘటనలు మంచివి జరిగాయి కాబట్టి ఇక అటువంటి బాబా నాకే కాదు చాలామందికి జరిగాయి నేను చాలామందికి చెప్పాను షిరిడి సాయినాథుని వెళ్ళి కొలవండి మీకు మంచి జరుగుతుందని కాబట్టి ఎంతోమంది వెళుతున్నారు నా సినిమాలో కూడా ఎన్నో సందర్భాల్లో పెట్టాను బాబాని గురించి అటువంటి బాబాని ద్వేషించడం అనేది నాకు ఒక బాబా భక్తుడిగా మనసు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆయన మాంసం తింటాడని ఏదో విదేశీ వాళ్ళ కుట్ర అని విదేశీ వాళ్ళకి ఏమిటింది కుట్ర అని ఎవరికి కుట్ర లేదు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎలా అనుకుంటామో ముస్లిం సోదరులు కూడా వెళుతున్నారు బాబా గుడికి కానీ దానికి కూడా ఆయన ఏదో కంట్రవర్సీ చెప్పాడు కాబట్టి మీరు కూడా ఇంతటితో మానేసి అటువంటి వ్యక్తులకి ప్రచారంలోకి తీసుకురావద్దని కోరుకుంటున్నాను మీడియాను కూడా ఈరోజుతో ఫుల్ స్టాప్ పెడదాం కొంతమంది మతి చలించి మాట్లాడతారా మతి భ్రమించి మాట్లాడతారు తెలియదు కానీ అయినా పెద్దరికాన్ని గౌరవిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని బాబాని గురించి ఆయనతో ఎప్పుడైనా సన్నిహితం ఉందా ఆయనతో కలిసిమెలిసి తిరిగాడా ఆయన మనం ఎలా చదువుకున్నామో ఆయన కూడా చదువుకో ఉంటాడు నేనైతే బాబాను చిన్ననాటి వాళ్ళు ఆయన తరతరం ఎవరున్నారో కూడా అవన్నీ కూడా చూసి వాళ్ళందరితో నాకు అనుభవం ఉంది ఎవరు కూడా బాబాను గురించి షిరిడి సాయినాథుని గురించి చెడ్డగా చెప్పలేదు కాబట్టి షిరిడి సాయినాథుని భక్తులు చాలామంది నాకు ఫోన్లు చేశారు మోహన్ బాబు గారు ఇటువంటి విషయాల్లో మీరు స్పందించాలి ఎందుకంటే మీరైనా చెప్పండి మా మనసంతా బాధగా ఉంది మీరు చెప్తే ఎవరు వినరు మీరు చెప్పాలి బాబా భక్తుడిగా అంటే నేను బాబాను ప్రేమించి భక్తుడిగా మా ఇంటిల్లపాది ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ బాబా నిజమైన దేవుడు నాకు తెలిసినంత వరకు ఈశ్వరుని రూపం ఆయన ఈశ్వరులో ఈశ్వరుని అంశం నేను ఈశ్వరుని వరాన్ని పుట్టాను అలాగే బాబా కూడా ఈశ్వరుని అంశం అంటారు కాబట్టి అటువంటి దేవుని గురించి నానా రకాలుగా మాట్లాడద్దని ఆ పెద్దలందరికీ చెప్తున్నాను ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి బాబా ఏమి తింటాడని ఇతనికి ఎవరికి తెలుసు అసలు ఆయన ఏమి తింటాడు నిజమైన స్వామి నిజమైన ఋషి అంటే నా దృష్టిలో ఆకులు అలములు తినే వ్యక్తి నిజమైన ఋషి గాలిని ఆహారముగా పిలుచు వ్యక్తి నిజమైన ఋషి అంతేగాని పట్టు వస్త్రాలు పర్ఫ్యూమ్స్
రకరకాల బాదం పప్పులు పిస్తా పప్పులు ఓల్లి ఆవు పాలు తాగే వ్యక్తులు బాబాలు కాదు నిజం అక్కడ హిమాలయాల్లో ఋషికేశ్ కిల్నా చాలా ప్రదేశాలకు అయితే ఉంటూ ఉంటారు ఏదంటే అది ఆకులు అరుముల్తుంటూ ఎప్పుడూ దైవారాధన చేస్తూ ఇక మంచి మంచి కార్లు తిరగాలని పెద్ద పెద్ద కార్లు అంటే కూడా వాళ్ళకి తెలియదు ఏ చెట్టు కిందనో నీడకుందనో ఆ రుద్రాక్ష మాల వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు నిజమైన స్వాములు కానీ ఈ చాలామంది ఎక్కువ శాతం పీఠాధిపతులు అంటే వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు మీకు తెలుసు కాబట్టి ఎవరి మాటను నమ్మద్దండి షిరిడీ సాయినాథుని ప్రేమించిన వాళ్ళు ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు ఇంతకుముందు వెళ్లకుండా ఉండేవాళ్ళు కూడా బాబాను దర్శించుకోండి మీకు మంచి జరుగుతుంది అని సవినయంగా వారి పాదాలకు మరొకసారి నమస్కారం చేస్తూ మీ పెద్దరకాన్ని కాపాడుకోమని ప్రజలను తెలియజేస్తున్నా ఆయనకి ఎలా తెలుసు వారికి చూశాడా ఆయనతో సన్నిహితం ఉందా చెప్పండి ఇప్పుడు భారత భాగవత రామాయణాలు కొంతమంది నిజాలంటారు కొంతమంది అసత్యాలంటూ ఉంటారు అది మీకే తెలుసు శ్రీరామచంద్రుని గురించి కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి రకరకాల దేవుళ్ళ గురించి కాంట్రవర్సీలు ఉన్నాయి హిందువులు మనం మాట్లాడకూడదు మనం భారత భాగవత రామాయణాలను గౌరవించాలి అందులో ఉన్న వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్నాం మనం పూజించాలి కాంట్రవర్సీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు రాముడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సీతాదేవిని చూసిన వాళ్ళు ఉన్నారా ఈశ్వరుని చూసిన వాళ్ళు ఉన్నారా వెంకటేశ్వర స్వామిని చూసిన వాళ్ళు ఉన్నారా మన అమ్మా నాన్న చెబితే మనం ప్రార్థిస్తున్నాం అలాగే వారికి ఏం తెలుసు ఆయన ఏమి తింటారు ఏమిటన్నది అది కేవలం ఆయనకి ఏమైనా పాపులారిటీ ఒక పత్రికల్లో టీవీలో కనిపించాలని ఉద్దేశం ఉందేమో కానీ అలా అది కరెక్ట్ కాదు వారికి తెలుసా ముస్లిం సోదరులు కూడా దేవు బాబాను ప్రార్థిస్తున్నారు నాకు తెలిసిన ముస్లిం సోదరులు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు వారికి తెలియకుండా చెప్పారు ఆ మాటలన్నీ కూడా పోరాటం ఏముంటుంది బ్రదర్ ఎవరి కర్మకు వాళ్ళే అని వదిలేస్తాం దీనిలో పోరాటం ఏముంటుంది ముందు మన జీవితాలు చూసుకుందాం మన బ్రతుకులు చూసుకుందాం భగవంతుడు నాకు ఇచ్చిన నటనేమిటి దాన్ని చూసుకుందాం దీని గురించి పోరాడాలో దాని గురించి పోరాడదాం వీటి రెండు గురించి టైం వేస్ట్ చేసుకోకూడదు ఇదే ఎక్కువ టైం కాకపోతే బాబాను గురించి చెప్పిన మాటలు మనసుకు కలత చెంది నేను చెప్తున్నాను ఎప్పుడో చెప్పాను జీవితం దేవాలయం లాంటిది కాదు యుద్ధభూమి వంటిది అని ఖండేకర్ చెప్పాడు అలాగా దీని గురించి పోరాడాలో దాని గురించి పోరాడదాం దీని గురించి ఇంకా ఎన్నో సమస్యలు మనకున్నాయి ఆ సమస్యల గురించి నిదానంగా మాట్లాడుకుందాం నిన్ననే సాక్షి దినపత్రికలో అద్భుతమైన ఇంటర్వ్యూ చెప్పింది పాప ప్రతి ఓడు నేను గర్వించాను నా బిడ్డ ఇంత ధైర్యంగా చెప్పగలిగిందని దానిలో అద్భుతమైన మాట ఏంటంటే పిల్లలు లేకుండా ఉంటే భార్యాభర్తలకు మనస్పర్ధలు వస్తాయి కలహాలు వస్తాయి విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి సంఘటనలు భార్యాభర్తలకు బిడ్డలు లేకపోతే బిడ్డలు లేనంత మాత్రాన భార్యాభర్తలు విడిపోకండి బిడ్డలు లేనంత మాత్రాన భార్యాభర్తలు విడిపోకండి దానికి సొల్యూషన్ ఉంది అని పాప ఏదైతే చేయించుకున్నదో దాని గురించి ప్రజలందరికీ తెలియజేసింది ఇది ఒక మంచి సందేశంగా నేను భావిస్తున్నాను నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన కుటుంబం నాది ఫెయిల్యూర్ను ఫెయిల్యూర్గా యాక్సెప్ట్ చేయాలి సక్సెస్గా యాక్సెప్ట్ చేయాలి లేకపోతే సక్సెస్ను గురించి విర్రవీగి ఫెయిల్యూర్ను గురించి చెప్పకపోవడం అసమర్థమైన లక్షణాలు నా బిడ్డలకు నేను నేర్పించాను నీతిని నీతిగా న్యాయంగా ధర్మంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఉన్నది ఉన్నట్టు చెప్పమని ముందు పాపకు నేనే వద్దని చెప్పాను ఎందుకు తల్లి ప్రజలు ఎందుకు తెలియజేయాలి ఎవరి కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అడుగుతున్నావా ప్రతి కుటుంబంలోనూ ఎన్నో రకరకాలుగా సమస్యలు ఉంటాయి మనకెందుకు అవి మన వల్లైన సహాయం మన తెలిసిన వాళ్ళకి సహాయం చేద్దాం మనకేదైనా ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు చేస్తారు మన ఇంట్లో విషయాలు బయట చెప్పడం ఎందుకు అన్నాను లేదు డాడీ 10 మందికి చెప్పడంలో ఎంతో మంచి ఉందని చెప్పింది తను చెప్పింది శభాష్ చాలామంది బ్రహ్మాండంగా చెప్పిందన్నారు సంతోషం నిజంగా నాకు తెలియదు బ్రదర్ వీధిలో కట్టుకుంటున్నారని డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన నాకు తెలియదు నేను కేంద్రీకరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఇది చాలా భయంకరంగా మనసును కష్టాన్ని కలిగించే విషయం కాబట్టి చెబుతున్నాను అటువంటి కాంట్రవర్సీకి నేను వెళ్ళను అక్కర్లేదు కూడా సినిమా పరిశ్రమకు పెద్దలు ఎవరంటే ఇప్పుడు దాసునారాయణరావు గారే ఆయన ఏదైనా ఉంటే మాట్లాడగలిగిన వ్యక్తి మిగతా వాళ్ళందరూ ఎక్కువ శాతం స్వలాభం కోసం చూస్తుంటారు ఆయన ఎక్కువ స్వలాభం చూడటం